హమాస్ తీవ్రవాద డిప్యూటీ నాయకుడు అరోరాని లెబనాన్లోని హెజ్బుల్లా సంరక్షణలో ఉండగా లేపేసినటువంటి ఇజ్రాయెల్ అక్కడతో ఆగట్లేదు, వరుసపెట్టి అటాక్స్ చేస్తుంది. తాజాగా హెజ్బుల్లా అత్యున్నత కమాండర్ని లేపవతల పడేసింది. హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత ముదురుతోంది. శనివారం ఇజ్రాయెల్ వాయుసేన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థపై హెజ్బుల్లా దాడి చేయగా దాని ప్రతీకారంగా సోమవారం ఆ సంస్థ అత్యున్నత కమాండర్ ఇజ్రాయెల్ హతమార్చింది. దీంతో గాజాతో పాటు లెబనాన్లోని హెజ్బుల్లా పైన దాడులు తీవ్రతరమయ్యేలా అవకాశం కనిపిస్తుంది. దక్షిణ లెబనాన్లో కారులో వెళ్తున్నటువంటి విస్సమ్ అల్తవిల్ ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి హతమార్చింది. అతడు ఇజ్రాయెల్ సరిహద్దులో పనిచేసే సీక్రెట్ హెజ్బుల్లా దళానికి కమాండర్గా ఉన్నాడు. సాయుధ దళంలో వీడు అత్యంత సీనియర్ మిలిటెంట్. హెజ్బుల్లా శనివారం తమ సైనిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థపై దాడి చేసింది నిజమేనని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం వెల్లడించింది. అయితే ఆ వ్యవస్థకు ఇబ్బంది ఏమీ లేదని, బ్యాకప్ కూడా ఉందని వివరించింది. సైనికులు ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. ఇరాన్ మద్దతు ఇచ్చే ఈ మిలిటెంట్ గ్రూప్తో మరో యుద్ధం తప్పదని కూడా హెచ్చరించింది. మరియు గాజా మధ్య ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలకు మిలిటెంట్లకు తీవ్ర పోరు సాగుతుండటం, అక్కడ ఆసుపత్రి నుంచి జనంతో పాటు సిబ్బంది తరలి వెళ్ళిపోతున్నారు. డైర్ అల్ బలాలోని అక్సా ఆసుపత్రి నుంచి సోమవారం వలసలు ప్రారంభమై వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. మరోవైపు జబాలియా శరణార్థి శిబిరం సమీపంలోని భవనం మీద ఆధారం ఉదయం జరిగినటువంటి దాడిలో 70 మంది మృతి చెందారు. అందులో మహిళలు పిల్లలు ఉన్నారు. మరికొన్ని మృతదేహాలు శిథిలాల కింద ఉండిపోయి 1948లో జబాలియా శిబిరాన్ని నిర్మించారు.